డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు కాకి బట్టలు ఇప్పేయండి. వైకాపా కండగా కప్పుకోవచ్చు. ఇందుకే బాధంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు ఎస్పీకి ఎమ్మెల్యే చేస్తానులే నిన్నని, డీజీ గారు చెప్పినట్టున్నారు నువ్వు రాజ్యసభ పంపిస్తానులే అని. ఎందుకంటే అక్కడ ఒక సాక్షి జీతగడ్ ఉన్నాడు అడ్వైజర్ గా, వాడు ఆదేశాలు జారీ చేస్తాడు, ఇక్కడ ఈ మహానుభావుడు అమలు చేస్తాడు. అసలు ఎస్పీ చదివాడండి? చట్టం తెలిసాయనికి, రాజ్యాంగం తెలిసాయనికి? గత 36 గంటలుగా మా నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. రాజ్యాంగాల హక్కు పోలీసులు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు 36 గంటల తర్వాత ఇప్పుడు 151 సర్వ్ చేశారు. అది ఎప్పుడు? కోర్టు చెప్పింది. ప్రచారానికి మీరు అడ్డుపడేదానికి లేదండి. ఇక్కడ ఇంకో మహానుభావుడు ఒక డీఎస్పీ ఏడిశాడు. ఆయన అంటాడు ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలంట. చాలా వింతున్నాను. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ప్రచారానికి ఎవడూ పర్మిషన్ అవసరం లేదు, స్వేచ్ఛగా మీరు ప్రచారం చేసుకోవచ్చు. డీఎస్పీ గారిని పక్షం తెలిసింది. అయినా కూడా కొంతమంది కాకీలు అక్కడ సాక్షి జీతగాడి మాటలిని మోసపోతున్నారు. ఏదో వాళ్ళు చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అయ్యా మీరందరూ గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఉండొచ్చేమో కానీ నాకైతే అలా ఉండదు. మిమ్మల్ని అందరు నేను గుర్తుపెట్టుకుంటా. 24లో ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారే, కుప్పం నుంచి ఆయన మళ్ళీ శాసనసభలో అడుగు పెడతాడు 8వ సారి, అప్పుడు మీరందరూ ఎక్కడుంటారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి.